అదేమో అండి, సామవేద దండోపాయాలు అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు వెళ్ళి సిబిఐ మీదే అనుమానాలు వ్యక్తం చేయడం, సిబిఐ బెదిరింపులు చేయడం ఏంటండి? అసలు కొత్తగా ఉంది. ఇది ఇది అన్ని కూడా మన రాష్ట్రంలో జరిగాయన్ని కూడా భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగని సంఘటనలే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతాయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో నిన్న జవదేకర్ చెప్పినట్టుగా నేరస్తులు ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నారు, బెయిల్ మీద బయటకు వస్తా ఉన్నారు, ఎప్పుడోసారి లోపలికి పోతారు, త్వరలోనే ఏదే చెప్పాడో. దురదృష్టం ఏంటంటే భారతదేశ చరిత్రలో ఇన్ని నేరస్తరమైన ఇంత తీవ్రమైన నేరాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏదన్నా లల్లూ ప్రసాద్ యాదవ్ మీద ఉంటే గడ్డి స్కామ్ లో ఉంది, లేకపోతే జయలలిత మీద ఏదో ఒక రెండు కేసులు ఉన్నాయి, కానీ సిబిఐ 11, ఈడీ 9, ఇంకా అదర్ కేసెస్ కలిపి ఒక 31 వరకు ఆయన మీద ఉన్నా సరే అది వేరైనప్పటికీ, ఇది సొంత ఫ్యామిలీని లేదంటే రేపు భవిష్యత్తుని ప్రాబ్లంలో ఇరకాటంలో పడేసే ఇష్యూ కాబట్టి దీని మీద కాస్త ట్రాన్స్పరెన్సీగా ముందుకొచ్చి దాని మీద విచారణ జరగాలి, నేరస్తులు బయటకు రావాలని గట్టిగా మాట్లాడి ఉంటుంటే కాస్త ఇంకా నిబద్ధతని కాస్త చూపించేది. గోశాల గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో నిజంగా అంటే శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏమైనా భయాందోళనలో పడే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు ఎవరిని ఎవరు సేవ్ చేయాలి, ఎవరు ఎవరికి థ్రెట్టు, అసలు వీళ్ళని బెదిరిస్తున్న వాళ్ళు ఎవరు, ఆ వెనుకున్న వాళ్ళు సునీత ఫ్యామిలీయే బెదిరిస్తున్నారా? బెదిరిస్తే కనుక మరి ఇప్పుడు శివశంకర్ రెడ్డి కూడా థ్రెట్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు ఇతన్ని? శివశంకర్ రెడ్డికి థ్రెట్ ఎవరి దగ్గర నుంచి ఉంటుందమ్మా? సునీత దగ్గర నుంచి థ్రెట్ అయితే ఉండదు, సిబిఐ నుంచి అయితే థ్రెట్ ఉండదు. ముఖ్యంగా సాక్షులుగా ప్రవేశపెట్టిన వాళ్ళు కానీ నిందితులకు సంబంధించి కానీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత స్థానిక పోలీసులకు ఎలాగైతే ఉంటుందో దర్యాప్తు చేస్తున్న సిబిఐ కూడా అంతే ఉంటుంది. ప్రజాప్రతినిధుల మీద వచ్చిన కేసులకు సంబంధించి సాక్షులకు ప్రొటెక్షన్ టు ది విట్నెసెస్ అనేది టాప్ ప్రయారిటీ అని చెప్పి సుప్రీంకోర్టు గత ఏడాది నుంచి చెప్తోంది. ఎందుకు చెప్తోంది? నేరస్తులు కరడుగట్టిన వాళ్ళు ఏదైనా చేయగలరు కాబట్టి సాక్షులను ప్రభావితం చేయొచ్చు, సాక్షులను బెదిరించవచ్చు, మీరు సాక్షులకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఒక సెపరేట్ స్కీమ్ పెట్టింది. ఇప్పుడు సాక్షుల దగ్గర నుంచి నిందితుల దగ్గర నుంచి సిబిఐ రక్షణ కోరాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో విచిత్రం ఏంటంటే దారైపోయే దారై కూడా సిబిఐ అని అంటున్నాడు. సంబంధం ఉందా లేదా? అదే సంబంధం లేదు. నన్ను సునీత బెదిరించింది, నన్ను సిబిఐ బెదిరించింది, ఇప్పుడు సిబిఐ అధికారి బెదిరించారు. సిబిఐ అధికారి బెదిరిస్తే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఏ అధికారి అయితే బెదిరించాడో ఆ ఏజెన్సీలో అతని కంటే పై అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అయ్యా మీ ఇన్స్పెక్టర్ నన్ను బెదిరిస్తున్నాడు, అయ్యా మీ ఎస్పీ నన్ను బెదిరిస్తున్నాడు, డైరెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా అనంతపురం ఎస్పీ పరీక ఫకీరప్ప దగ్గరికి, కడప ఎస్పీ అంజుమణి దగ్గరికి వెళ్ళి సిబిఐ వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తున్నారండి, మీరు పట్టుకోండి అని అడగడం ఏంటి? అంటే ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న డ్రామా. రైట్, ఎగ్జాక్ట్ గా అంటే ఏం జరుగుతుందో చూద్దామండి. మొత్తానికి ఇప్పుడు సిబిఐ మీద మొత్తం అన్ని వేళ్ళు మొన్నటి వరకు ఈ కేసులో మన సిబిఐ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సిబిఐ తన పరిధిలో తానకు అప్పగించిన పనిని పరిధిలో కోర్టు అప్పగించింది, వేరే ఎవరు అప్పగించలేదు. కోర్టు అప్పగించిన పనిని ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేయాలంటే వాళ్ళు విచారణ నిష్పక్షపాతంగా చేయాలి. వాళ్ళకి స్థానికంగా యంత్రాంగాలు ఉండవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల మీద ఆధారపడ్డారు. ఎగ్జాక్ట్లీ రైట్. మొత్తానికి అవును, మీరు అన్నట్టుగా ఇప్పుడు కొన్ని వేళ్లేమో ఆ మధ్య కాలంలో మొత్తం అవినాష్ రెడ్డి ఇంటి వైపు చూపించాయి, ఆ తర్వాత కొన్ని వేళ్లేమో సునీత వైపు చూపించాయి, ఇప్పుడు కొన్ని వేళ్లేమో సిబిఐ వైపు చూపిస్తున్నాయి. అసలు ఇంతకీ సిబిఐ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి. నిరూపించుకోవాలి అంటే అసలు నేరగాళ్ళను బయటికి తీసుకురావాలి, శివశంకర్ రెడ్డిని కాపాడుకుంటూనే ఎవరు వీళ్ళ వెనకున్నారు ఏంటి అనేది బయటకు లాగాలి. బట్ కాబట్టి సిబిఐ మీద చాలా బాధ్యత పెరుగుతోంది, రోజు రోజుకి పెరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో కృష్ణారెడ్డి పిటిషన్లు ఇవన్నీ చూస్తుంటే అంటే ప్రతి పిటిషనర్ చేసిన ఆరోపణ పరిగణలోకి తీసుకోవాలనే ఉదాహరణది ఇది డిస్క్రిషనరీ. కానీ ప్రొలాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, లాగ్ అవుతూ ఉంటుంది విచారణ. మీరు ఎంత ప్రొలాంగ్ చేసినా దారిపోయే దానే కూడా చేసిన ఆరోపణలు అన్నింటిని వెరిఫై చేసి కెళ్ళాలంటే ఇప్పుడు భరణా వ్యక్తి అని ఒక వ్యక్తిని చూపించిన తర్వాత పేరు చెప్పిన తర్వాత ఆ చెప్పిన పేరుకి సంబంధించిన వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ నిరూపించాల్సిన బాధ్యత సిబిఐ ఉంటది. ఆరోపణ చేసిన వాడికి దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కానీ ఆరోపణలు చేసిన వాడికి నిరూపించాల్సిన బాధ్యత లేదు. అవునవును, చట్ట ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే తన నిర్దోషి అనిపించుకోవాలి కాబట్టి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అందరికంటే ఎవరు కన్సర్న్ ఉండాలమ్మా?
సొంత బాబాయ్ అతనికి ఉండాలి, లేదా వాళ్ళ అమ్మ ఇప్పుడు వాళ్ళ బాబాయ్కి లేదు, బాబాయ్ మీద జరిగిందని ముఖ్యమంత్రి గారు స్పందించడు, అలానే అతనే వదిలేయటం లేదు. ప్రతి మీరు అన్నట్టు ఓకే అండి, సమయం కూడా మించిపోయింది, మీరు అన్నట్టుగా మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే రోజుకొక ట్విస్ట్ రోజుకొక ట్విస్ట్. ముఖ్యమంత్రి పెద్ద హోదాలో ఉన్నారు కాబట్టి, ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, మీరు అన్నట్లుగా ఆ బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుని ఉండుంటే ఈ పాటికి కొలిక్కొచ్చేది, తను దీని మీద దీని ఈ విషయంలో చాలా ట్రాన్స్పరెన్సీగా ఉన్నారు అనేది కూడా తెలిసి ఉండేది. బట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ముఖ్యమంత్రి గారు లైట్ తీసుకుంటున్నారు? రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు ఎన్కౌంటర్లు జరిగాయి, వరంగల్ ఎన్కౌంటర్ ఒకటి, విశాఖపట్నం ఎన్కౌంటర్ ఒకటి. అవి ప్రజలు కూడా ఇన్స్టాంట్ జస్టిస్ కింద ఫీల్ అయ్యారు. అవును, ఫీల్ అయ్యి అదే ప్రభుత్వం అధికారంలో ఉండగా రాజశేఖర రెడ్డి గారు సభాష్ రామశివరావు సభాష్ సజ్జనార్ ఉన్నారు. అంటే అక్కడ మూడు ఆఫ్ ది పీపుల్ ఎలా ఉందంటే వీడికి తక్షణమే శిక్షింపబడాలనుకున్నారు, కానీ తక్షణ న్యాయం అదే న్యాయం కింద భావించారు. అవునవును, కొన్ని సందర్భాల్లో అంటే ప్రజా ఆమోదం తీసుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని అది కదమ్మా, కొన్ని సంఘటనలు అటువంటి పరిస్థితి కల్పిస్తాయి. అవును, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి దర్యాప్తు చేసిన తర్వాత అది అప్పుడు ఆయన టైంలో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారి కూడా సిబిఐకి నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, మా అధికారి కూడా అక్కడికి వెళ్తే వాళ్ళు రానివ్వలేదు అని ఒక లిఖిత పూర్వకమైన ఫిర్యాదుని ఆయన సిబిఐకి ఇచ్చాడు. ఆయన అప్పటికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు, మా ప్రభుత్వం ఉంది, మా వాళ్ళు కూడా రానివ్వలేదు అని ఆయన ఒక నివేదిక ఇచ్చాడు. అతను అవసరమైతే నేను దర్యాప్తుకి వచ్చి చెప్తానని కూడా చెప్పాడు. అయితే ఆ పాత్ర గురించి తీసుకోవాలా వద్దా అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యొక్క విజ్ఞత కుదిరేయాలి. ఎందుకంటే అనుమానం వచ్చిన ప్రతి వాడు అనుమానించడం మొదలెడితే ఈ కేసు జీవితకాలం తేలదు. రైట్ అండి, కొన్ని అనుమానాలకి తెరవించాలి, కొన్ని అనుమానాల్ని వదిలిపెట్టకూడదు. ఆలోచించే ద్వారానే ఓన్లీ అధికారులుగా ఇన్వెస్టిగేటింగ్ అధికారి ఏజెన్సీకి అధికారులుగా ఉంటాయి. మన ఇప్పుడు మన విష్ఫుల్ అంటే అదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గనక ఇనిషియేటివ్ తీసుకొని ఉండుంటే ఈ పాటికే ఇది కొలుక్కొచ్చి ఉండేది, కానీ ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. అయినప్పటికీ కుమార్తెగా సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించండి, ఒకవైపు బాబాయ్ కూతురు, ఒకవైపు బాబాయ్ కొడుకు, ఇద్దరు విషయంలోనూ ఆయన నిష్పక్షపాతంగా ఉంటే ప్రాబ్లం లేకపోను, కానీ ఒక వర్గాన్ని రక్షించారు. తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాల్సిందే అన్నట్టు ఉన్నా సరిపోయింది. ఇప్పుడు ఎటు తిరిగి అటు తిరిగి ఏ పెద్ద తలకా ఇన్వాల్వ్మెంట్ ఉందో బయటకు వస్తే, అంటే బహుశా భారతదేశంలో ఇన్ని సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి ఒకటి లేకపోవడము అటువంటి ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంకా కూడా భయపడకుండా సిబిఐని భయపెట్టే పరిస్థితికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో నేరం చేయడం కానీ నేరాన్ని ప్రేరేపించడం జరిగి ఉండొచ్చు. అవునండి అండి, కానీ ఇక్కడ ఫైనల్ గా సిబిఐ బెదిరిస్తే బెదిరిపోయేది కాదు, డెఫినెట్ గా ఏం జరిగింది ఏంటి ఎందుకు వస్తున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా ముందుకు వచ్చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఏదో చెప్పబోతున్నారు చెప్పండి. వైఎస్ రాజారెడ్డి గారు బతుకున్న కాలంలో ఆయన చేస్తున్న ఒక ఉద్యానవనానికి సంబంధించిన కేసు సంబంధించి ఆయన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసేయండి కంప్లైంట్ వస్తే హైదరాబాద్ నుంచి ఒక విచారణ అధికారి బయలుదేరి కడప వెళ్ళడానికి సాహసించినప్పుడు అతను కడప రైల్వే స్టేషన్ కంటే ముందే కొంతమంది ఆయనతో పాటు ట్రైన్ ఎక్కి కడపలో ఆయన్ని బలవంతంగా దింపేసి నీ కుటుంబం కావాలా కేసు కావాలా ఇక్కడి నుంచి నా వెనక్కి వెళ్ళిపోని చెప్పి బెదిరించి ట్రై చేస్తే కూడా అతను దర్యాప్తు చేసి తిరిగి హైదరాబాద్ చేరే టైంకి ఆయన కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. అంటే కేవలం అది ఇటువంటి కుంభకోణమా కాదా పక్కన పెట్టండి, ఒక ఫిర్యాదు వస్తే ఫిర్యాదు చేసిన మూలమే ఉండకూడదనే మనస్తత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు ఇల్లు. అది ఇక్కడ గమనించాల్సింది. ఇప్పుడు సపోజ్ లక్ష్మి గారు ప్రసాద్ గారు ఒక ఆరోపణ చేస్తే ఈ ఆరోపణల యొక్క నిజానిజాలు దర్యాప్తు చేయాలి, అసలు వీళ్ళిద్దరు ఉండకూడదు. అదే అంటే
మూలాలు. బట్ కాబట్టి 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 శివశంకర్ రెడ్డిని మరి సిబిఐ ఎలా కాపాడుకోగలుగుతుంది, ఏంటి ఈ పిటిషన్లతో ఎలా అవుతుంది ఏంటి చూద్దామండి. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ మళ్ళీ ఇది ఎలా టర్న్ తీసుకుంటుందో అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి గోశాల గారు, ముప్పాళ్ళ గారు ధన్యవాదాలు అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పేరుని నాని చెప్పిన దాన్ని బట్టి నిన్న జరిగిన ఎగ్జిబిటర్స్తో మీటింగుల్లో భాగంగా మంత్రి పేరుని నాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు వాళ్ళు పడుతున్న కష్టాల మీద మరి ఏమీ మాట్లాడిన సందర్భం లేదు, కానీ 1 మంత్ తర్వాత దీని గురించి ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ 1 మంత్లో వెళ్ళిపోవాల్సిన సినిమాలు వెళ్ళిపోతూనే ఉంటాయి, జరగాల్సిన నష్టం ఆంధ్రప్రదేశ్కి జరుగుతూనే ఉంటుంది. మరి దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇంతకీ పేరుని నాని సమావేశంలో ఏం తేల్చారు, ఏం జరగబోతోంది సినిమా టికెట్ల విషయంలో, చిన్న బ్రేక్ తర్వాత.